కేసీఆర్ అనే మూడు అక్షరాల ఆ పదమే లేకపోతే ఆ వ్యక్తే లేకపోతే ఇవాళ ఉన్న టీపీసీసీ ఎక్కడిది, టీ బీజేపీ ఎక్కడిది, ఈ చిల్లర నాయాలకు ఆ పదవులు ఎక్కడి అని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ మరుగుతున్న కుక్కలకు, ఇవాళ మరుగుతున్న కుక్కలకు, ఇవాళ మరుగుతున్న గాడిదలకు ఆ పదవులు ఎక్కడి? అది కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా? తెలంగాణ లేకపోతే టీపీసీసీ ఎక్కడిది, టీబీజేపీ ఎక్కడిది? ఇళ్ళని దేకినోడెవడు, అడిగినోడెవడు ఇళ్ళను? ఇళ్ళని ఎవడని అడిగిండు అసలు ఆంధ్రప్రదేశ్లో? అసలు ఈ చిల్లర బట్టె బాజగాలని ఎవడని పట్టించుకున్నాడు ఆంధ్రప్రదేశ్లో? ఎవడి రేవంత్ రెడ్డి, ఎవడా సంజయ్, ఎవడని అసలు ఇందరా పేరు మీరు? వీళ్ళు కూడా మాట్లాడతారు ఇవాళ మొగోళ్ళు లెక్క ముంగడికొచ్చి, ఒకడమ గింతుంటాడు, ఒకడు గంతుంటాడు, కానీ ఓ ఎగిరెగిరి మాట్లాడతారు, ఎగిరెగిరి పడుడు. ఆయన వయస్సు అంటే గౌరవం లేదు, ఆయన రెండుసార్లు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి అనే సోయి లేదు. తెలంగాణ కోసం ప్రాణాలు తాకట్టు పెట్టి తెలంగాణ తెచ్చిన వ్యక్తి అని మర్చిపోయినరు. నోటికొచ్చినట్టు చిల్లర మాటలు మాకు మాట్లాడరాదా? మాకు రావా బూతులు? మోడీని ఏం రా రారా పోరా అనరాదా? మనకు అమిత్ షా అని అనరాదా? మోడీ బట్టెవాజ్గాడు అనరాదా? లుచ్చాగాడు అనరాదా? కానీ అనం, కానీ అనం. అది మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం, మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం. అది మాకు అనరాదా? నోరు లేదా? మాకు నోరిప్పితే నాలిక వాడు మొదలు పెడితే మాకంటే బాగేవాడు మాట్లాడలేడు, మాకంటే బాగేవాడు వాడలేడు. చిల్లర నాయాలు ఎవడు పడితే వాడే, ఎటు పడతాడు మాట్లాడతాడు వాడవాడు అంటాడు. ఒకసారి ఆ కాగితం ఇయ్య, నినమోనా చూస్తానా నేను? ఆ తంబాకు బుకెటోడు ఒకడు ఉన్నాడు, ఆ చిల్లరగాడు, వాడు మాట్లాడకుండా తిరుగుతాడు పాలమూరులో. వాడిని గెలిపించింది కరీంనగర్లో ఎంపీ, రాగు అందరి గురించి చెప్తావు. వాడిని గెలిపించింది కరీంనగర్లో, కరీంనగర్లో ఎంపీ కిండ్రా అంటే పీకిందేం లేదు, కానీ అక్కడ తిరుగుతాడు పోయి. అమ్మకు అన్నం పెట్టినప్పుడు సిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాను బయలుదేరి గాడ తిరుగుతాడు. కరీంనగర్లో వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఒక IIIT అనే సంస్థ కావాలని చెప్పి ప్రయత్నం చేసి ఆఖరి దాకా తీసుకొచ్చిండు. కానీ సరిగా మోడీ ఈయడు మనకు అది వేరే కథ అనుకో. గా IIIT అనే సంస్థ కూడా తేరాని శాతగాని దద్దమ్మ, వీడటేదో ఉద్ధరిత్తనట మొత్తం వాడ పాలమూరులో ప్రజా సంగ్రామ యాత్ర అనట. ఎవని మీద నీ సంగ్రామం? ఎవని మీద నీ సంగ్రామం? దేని మీద నీ సంగ్రామం? నేను అడుగుతా ఉన్నా ఇవాళ భారతీయ జనతా పార్టీ డఫర్ నాయకుల్లారా, భారతీయ జనతా పార్టీ బేకార్ నాయకుల్లారా, బఫూన్ నాయకుల్లారా, నేను అడుగుతా ఉన్నా ఏంది మీరు చేసింది తెలంగాణకు? ఇంకో 2 నెలలు అయితే జూన్2 వస్తున్నది, 8 ఏళ్ళు నిండుతాయి తెలంగాణకు. పొత్తిళ్లల్లో ఉన్న పసిగుడ్డు తెలంగాణ ఆనాడు, పొత్తిళ్లల్లో ఉన్న పసిగుడ్డును కాళ్లతో దన్నింది మీరు కాదా? తెలంగాణ ఏర్పడ్డ వారం రోజుల్లోనే 7 తెలంగాణ మండలాలు గుంజుకపోయి ఆనాడు తెలంగాణకు తీరం ద్రోహం చేసింది మీరు కాదా? మాట్లాడితే భద్రాద్రి రాముడు రాముడు అంటారు, ఆ రాముని పక్కనే ఉండే 7 మండలాలు గుంజుకపోయి ఆంధ్రాలో కల్పిందెవడు? ఈ నరేంద్ర మోడీ కాదా? నేనంటే ఇది వాస్తవం కాదా? ఆ రోజు తెలంగాణ విద్యుత్ కొరతతోని అలమటించిపోతుంటే ఆ 7 మండలాల్లో ఉన్న లోయర్ సీలేర్ విద్యుత్ కేంద్రం 480 మెగావాట్ల లోయర్ సీలేర్ విద్యుత్ కేంద్రాన్ని తీసుకుపోయి ఆంధ్రాలో కలిపింది ఈ చిల్లర బీజేపీ కాదా? ఈ బేకారుగాలు కాదా? నేను అడుగుతా ఉన్నా ఈరోజు పొత్తిళ్లల్లో ఉన్న పసిగుడ్డు మీద ఈరోజు కూడా విషయం చిమ్ముతుంది మీరు కాదా? ఒకడు అంటాడు తల్లిని చంపి బిడ్డను వేరు చేసిందని ఒక చిల్లరగాడు అంటాడు, ఇంకోడేమో అరే వడ్లు కొనరా బియ్యం కొనరా అంటే మీ ఊళ్ళకు నూకలు తినిపి పోన్రి అని ఇంకో చిల్లరగాడు అంటాడు. వాళ్ళు చిల్లర పాట, బేకార్ పాట, డఫర్ పాట, ఏం పాట అనాలి వాళ్ళని? బఫూన్ గల పార్టీ. ఇంకా చిల్లరగాలు, ఎంత చిల్లరగాలు అంటే 4 MPలు ఉన్నారు వీళ్ళకు, 4 MPలు ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటంటే చెప్తావు, ఒకనికేమో కరీంనగర్ అనే దిక్కు లేదు కానీ పాలమూరు లేదో పిక్చర్ ఆడ తిరుగుతాడు వాడు. ఇంకొకని ఆయననేమో నిజామాబాద్, ఆయననేమో బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు. 5 రోజుల్లో నన్ను గెలిపిండ్రి, 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తా, తీకపోతే రాజీనామా చేస్తా అన్నాడు. ఏడవైంది మరి పసుపు బోర్డు? అడ్రస్ ఉన్నదా ఆయనకి? ఇవ్వాలా? ఏది పడితే అది మాట్లాడతాడు చిల్లర మాటలు. నోరు ధరిస్తే కేసీఆర్ మీద బూతులు తప్ప ఏమైనా వస్తుందా ఆయనకు? నిన్నటికి నిన్న ఆయన వచ్చాడు, కల్వసి ఉంటాడు రామారావు గారు ఇక్కడికి వచ్చారు. అగ్రివాచారి కాంపౌండ్ పక్కన మీటింగ్ పెట్టిన అంతేనా సోదరు? అదేనా? మొత్తం వరంగల్లో ఎక్కడైనా సుడిగాలి వచ్చిందా? నిన్న సరిగ్గా మీటింగ్ కానే సుడిగాలి వచ్చింది. వీడు ఎంత పాపాత్ముడు, ఎంత కడుపు నిండా విషం పెట్టుకొని వరంగల్ గడ్డ మీదకి వచ్చిండో,
కడుపు నిండా విషం పెట్టుకుని కడుపుల కత్తులు పెట్టుకుని పండ్లు కిలిచుకుంటా వరంగల్ బిడ్డలను కౌగిలించుకుంటా అని ఇక్కడికి వస్తే సుడిగాలి కూడా వాడిని క్షమించలేదు. అగ్రవాచారి కాంపౌండ్ పక్కన సుడిగాలి వచ్చి టెంట్లు బింట్లు గాల్లో గల్చినాయంటే ఈ దుర్మార్గుణ్ణి ప్రకృతి కూడా క్షమిస్తలేదు. ఇంకా తెలంగాణ సమాజం ఎట్లా క్షమిస్తుందో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇది కాదు మిత్రులారా, పరకాల శాసనసభ్యుడు కొండా సురేఖమ్మ, మిత్రుడు కొండా మురళి గారు ఉన్నారు. వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అక్కంపేట జయశంకర్ గారు ఊర్లో నాకు తెలిసి విగ్రహం పెట్టినట్టు ఉన్నాడు. వారు పెట్టిన విగ్రహం తప్ప జయశంకర్ గారి ఇల్లును గ్రంథాలయంగా మారుస్తా అని దరిద్రుడు చెప్పిండు. ప్రొఫెసర్ జయశంకర్ గారి ఇల్లును గ్రంథాలయంగా మారితే దళితుల గిరిజనుల పిల్లలు చదువుకొని ఐఏఎస్లు ఐపీఎస్లుగా మారి డాక్టర్లు లాయర్లుగా ఇంజనీర్లుగా మారి ఈ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని మేము ఆశిస్తే కనీసం ఆ ఇల్లు శిథిలావస్థకు చేరుకున్న తప్ప ఇంతవరకు అక్కంపేటలో తట్టెడు మట్టి కూడా తీయలేదు అంటే ఇంతకంటే దుర్మార్గుడు నీచుడు ఇక తిట్టడానికి భాష ఏం వాడాలో నాకు తెలియదు. కానీ పౌరసంఘంలో వరంగల్ బిడ్డలు మీరు ఆలోచన చేయండి. నిన్నటికి నిన్న ఆయన అన్నాడు మాకు చాలా తెలుసు, మేము మా నాలుక వాడ మొదలు పెడితే మీరు ఎక్కడుంటారా? అరే నాయన మీ జీవితాంతం వాడిందే నాలుకే కదరా నాయన, మీ అయ్యనేమో కాంగ్రెస్ వాళ్ళు బూట్లు నాకడానికి, నువ్వేమో సినిమా వాళ్ళ సంఖ నాకడానికి మీ నాలుక వాడింది కదా ఇంతకాలం, ఎంత ఇంకే వాడతారు? ఇంతకంటే మీకు వచ్చిన విద్య ఏంది? కనిపించిన వాళ్ళ బూట్లు నాకేది నీ అయ్య కలవాటు, కనిపించిన వాళ్ళ సినిమాల సంఖ నాకేది నీ కలవాటు, ఇంతకంటే గొప్పగా మీ నాలుక దేనికి వాడతారు? ఇంతకంటే ఏమన్నా ఉందా? ఒకవేళ నీకు నిజంగానే నీ నాలుక మీద నీ మీద నిన్ను కన్న తండ్రి మీద నీకు నమ్మకం ఉంటే విశ్వాసం ఉంటే గీన్నే పక్కనే ఏకశిల పార్క్ ఉన్న జయశంకర్ గారి విగ్రహం కూడా ఉంది. అది మామూలుగా అయితే తాగుబోతలకు అడ్డయింది సీసాలు, ఖాళీ సీసాలు. నేను ఒకసారి ఇట్లనే వస్తే పోయినా అన్ని హాఫ్ ఫుల్ క్వార్టర్ సీసాలు ఉన్నాయి మొత్తం. నిజంగా ఆయన మనసు ఎంత బాధపడుతుందో జయశంకర్ గారి బాధ. అక్కడ అవన్నీ చూసినాక పక్కనే ఒక మిత్రుడు ఉంటే వేమనకు అనుకుంటే చెప్పిన అన్న జయశంకర్ గారి విగ్రహం తీసి ఆ కలెక్టర్ ఆఫీస్కి మార్చిడ కేసీఆర్ విగ్రహం పెట్టుర్రి సరిగ్గా సరిపోతుందని. ఎందుకంటే సింబాలిక్ ఉండాలి కదా, ఒకవేళ ఫోటో తీసినా వీడియో తీసినా. ఏకశిల పార్కే ఏడ్చినట్టుంది వరంగల్. ఇక తెలంగాణ అంటే బంగారు తెలంగాణ చేస్తాడంట, అద్దంలు వేస్తాడంట, ఇల్లు అలుతాడంట, ముగ్గేస్తాడంట. ఈయన ఎందో చేస్తా నేను ఐటీ కంపెనీలని. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి యాడ్ ఉండేది. నేను కేటీఆర్ గారికి సవినయంగా మనవి చేస్తున్నా, 2001 నుంచి 2006-07 వరకు ఇంటికెళ్ళి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అడుగు, లేకపోతే మీ మదర్ని శోభమ్మని అడుగు, మీ కారుకు పెట్రోల్ ఓపించింది ఎవరని, మీ కారుకు పెట్రోల్ పట్టించింది ఎవరు, ఆయన పేరు, ఆయన ఎట్లుంటాడు, ఆయన అడ్రస్ ఎక్కడుంటుందని ఇంటికి పోయి మీ కన్న తల్లిదండ్రులను అడుగు. కేటీఆర్ రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఏం చేయలేదు, వ్యక్తిగతమైన సంబంధాలను వ్యక్తిగతమైన పరిచయాలను నేను పత్రికాముఖంగా నేను చెప్పదలుచుకోలేదు, కానీ నన్ను నా శీలాన్ని శంకించినప్పుడు కొన్నెన్న నిజాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. శాసనసభలో తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు 52 నిమిషాలు నేను మాట్లాడినా, నీ పార్టీ నుంచి నువ్వు మాట్లాడినావు సన్నాసి. నేను మీడియా మిత్రులకు చెప్తున్న 2009 శాసనసభలో తెలంగాణ పునర్విభజన ఏర్పాటు బిల్లు వచ్చినప్పుడు నేను మాట్లాడిన కేటీఆర్ మాట్లాడిండు. తెలంగాణ ఉద్యమకారులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, పాత్రిక మిత్రులకు నేను చెప్తున్నా, తెలంగాణకు సంబంధించిన సమస్యల మీద విస్పష్టంగా పునర్విభజన చట్టంలో చేర్చాల్సిన మార్పులు చేర్పుల మీద 7 మండలాలు ఇవాళ పోయినాయని మాట్లాడుతున్న సన్నాసోడ నేను ఆయనని చెప్పిన కృష్ణానది మీద, గోదావరి నది మీద రివర్ మేనేజ్మెంట్ బోర్డులు ఏర్పాటు చేసినప్పుడు సీలేరు నది మీద మీరు రివర్ బోర్డు ఏర్పాటు చేయలేదు అంటే మీరు సీలేరు పరివాహక ప్రాంతాన్ని కొల్లగొట్టడానికి కుట్ర చేస్తున్నారు. తక్షణమే కృష్ణానది రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు లాగానే సీలేరు నది మీద కూడా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేసి అక్కడ 365 రోజులు విద్యుత్ ఉత్పత్తి చేసే 260 మెగావాట్ల ప్రాజెక్టు ఉన్నది. 10 పైసలకు
యూనిట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, ఆంధ్ర వాళ్ళు కుట్ర చేస్తున్నారు, ఆ మండలాలు కొల్లగొట్టుకపోతున్నారు అని చెప్పి శాసనసభలో నేను మాట్లాడిన అధికారికంగా రికార్డులు తీయండి. పాత్రిక మిత్రులకు నేను చెప్తున్నా, ఆ ఎల్ల వాళ్ళు ఉమ్మడి రాజధానికి అడిగితే, ఉమ్మడి రాజధానిలో ఆదాయం వాటా అడిగితే, ఆ ఎల్ల తిరుపతిలో గుంటూరులో తిరుపతి ఆదాయంలో మాకు వాటా ఉన్నది, తిరుమల తిరుపతి వెంకన్న దగ్గర హుండీలో ఉండి దానికి ఉన్న ఆదాయంలో కూడా మాకు 42% వాటా ఇవ్వండి. మా హైదరాబాద్ నగరం అందంగా సుందరీకరణతో అభివృద్ధి జరిగింది, ఇందులో మీరు వాటా అడిగితే 1000 ఎకరాలు 1000 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ఉన్నది మీ దగ్గర, అందులో 420 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ను తెలంగాణకి ఇచ్చి తీరవలసిందే. కోస్టల్ కారిడార్ తెలంగాణకు లేదు, మాకు హైదరాబాద్ నగరం ఉంటే అందులో మీరు వాటా అడిగితే మా తెలంగాణ కోస్టల్ కారిడార్ లేదు, 1000 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ లో 420 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ లో తెలంగాణ బిడ్డలకు హక్కు వస్తుంది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ కోస్టల్ కారిడార్ లో మాకు వాటా ఇచ్చినాక తిరుమల తిరుపతి వెంకన్న స్వామి దగ్గర మాకు వాటా ఇచ్చిన తర్వాత విజయవాడ గుంటూరు కృష్ణా పట్టణాలలో వచ్చే ఆదాయాన్ని మాకు వాటా పంచిన తర్వాతనే మీరు హైదరాబాద్ లో ఏమైనా అడగాలి తప్ప, లేకపోతే మీకు ఎలాంటి నైతిక హక్కు లేదని శాసనసభ వేదిక మీద శాసనసభ్యుడిగా తెలంగాణ ప్రజల తరఫున నేను మాట్లాడినా. ఇవాళ యూట్యూబ్లో ఎక్కడైనా ఉంటే మీడియా మిత్రులకు నేను ఈరోజు గుర్తు చేస్తున్నా, 2014-13 తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో, కేటీఆర్ ఏం మాట్లాడిండో మీరు ఒక్కసారి చరిత్రను తిరిగేయండి. నేను తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నానో 100 మాటలు చెప్పదలుచుకోలే. మా వెంకన్న చెప్పిండు, గవర్నర్ నరసింహన్ గారు బతికే ఉన్నారు, తమిళనాడుకు బస్సు కిరాయిలో విమానం ఛార్జీలో నేను పెడతా, పోయి అడగండి. శాసనసభలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా తెలంగాణ అనే పదం గవర్నర్ ప్రసంగంలో చేర్చకపోతే ఆ రోజు జరిగిన సంఘటనలలో సభలో నుంచి బహిష్కరించిన దాంట్లో మొదటి పేరు నాది ఉంటుంది, రెండో పేరు నాగం జనార్దన్ రెడ్డిది ఉంటుంది, ఆ తర్వాత హరీష్ రావు గారు ఉంటారు. తెలంగాణ కోసం పదే పదే రాజీనామాలు చేసినాం, పదవులు చెప్పుతో సమానం అంటాడు, చెప్పు తీసుకొని పనులు రాలగొట్టాలి వీళ్ళని. రాజీనామా చేసిన ఎంబడే ఎలక్షన్స్ కలెక్షన్స్, మళ్ళీ ఎన్నికలు రాగానే ఈ సన్నాసులు మళ్ళీ అదే దానికి ఎన్నికలలో పోటీ చేశారు. కానీ అదే మా వెంకన్న ఈ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ కోసం రాజీనామాలు చేసింది, 69 ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఏ పదవి తీసుకున్నాను రాజీనామా చేస్తే చనిపోయే వరకు ఏ పదవి తీసుకోకుండా త్యాగం చేసింది కొండా లక్ష్మణ్ బాపూజీ. అయితే తెలంగాణ ఉద్యమంలో పిల్లలు చచ్చిపోతున్న రాష్ట్రం రావాలని సొంత పార్టీ అధికారంలో రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళా పదవి వైపు తొంగి చూడకుండా ఉండి త్యాగం చేసింది మా వెంకన్న, మా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ త్యాగాల ముందు మీదో లెక్కనా, మాకు పదవులు ఎడవకాలతో చెప్పుతో సమానం అంటాడు. వాడిని అడగదలుచుకున్నా, 2009 కేకే మహేందర్ రెడ్డి కష్టపడి నిర్మించుకున్న సిరిసిల్ల టికెటు నీ అయ్యా కేకే మహేందర్ రెడ్డి నమ్మించి మోసం చేసి తడి బట్టతో గొంతు కోసి నీకు టికెట్ ఇచ్చిండు, నీకు పదవి వ్యామోహం లేకపోతే అక్కడ పనిచేసి కష్టపడ్డ కేకే మహేందర్ రెడ్డిని కాదా నువ్వెందుకు పదవి తీసుకున్నావు రా సన్నాసి అని నేను అడుగుతున్నా. అది మోసం కాదా, దగ కాదా? దళితుని ముఖ్యమంత్రి చేస్తే తెలంగాణ రాష్ట్రంలో వస్తే అని అంటే ప్రజలందరూ కాంగ్రెస్ కు పట్టం కడితే దళితులను మోసం చేసి నమ్మించి గొంతు కోసి ముఖ్యమంత్రి పదవిని ఆక్రమించుకున్న మీకు పదవి పట్ల వ్యామోహం లేదా? తెలంగాణ రాష్ట్రం ఇస్తే చాలు, నాకు రాజకీయ పార్టీ అక్కర్లేదు, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని కుటుంబంతో సహా సకుటుంబ సపరివార సమేతం వెళ్లి సోనియా గాంధీ గారి కాళ్లకు దండం పెట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన మరుక్షణం నమ్మించి మోసం చేసి రాజకీయాలని పార్టీ కొనసాగించిన చరిత్ర నీది నీ అయ్యది కాదా? తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు, కాపలా కుక్కలాక దీనికి కాపలా ఉంటా అని చెప్పి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పిచ్చి కుక్కలాక మారి ప్రతిపక్షాలందరినీ కలిసి కండలు పీకి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి మొత్తం తెలంగాణ సంస్కృతిని విధ్వంసం చేసిన మీరు పదవులను త్యాగం చేసిందంటారా? అంతెందుకు? కేసీఆర్ ను కేటీఆర్ ను చెప్పుతో కొట్టాలన్న ఆలోచనతోటి
నిజామాబాద్ లో కవితను, కరీంనగర్ లో వినోద్రావును ఓడగొడితే, ప్రజలు తిరస్కరిస్తే, చీకొడితే, మూడు నెలలు తిరగకముందే కూతురికి ఎమ్మెల్సీ ఇచ్చిండు, వినోద్రావు గారికి కేబినెట్ ర్యాంక్ పదవి ఇచ్చిండు. మీరు ఆ పదవులను వదులుకునేటోళ్ళు.